తెలుసు, బయట ఉన్న టాక్ ప్రకారం అయితే కొంతమంది ఒక మంచి మనిషి, ఆత్మీయ బంధువు, ఒక మంచి మోటివేషనల్ స్పీకర్, మంచి ఎథిక్స్ ఉన్న పర్సన్ అంటారు. మరికొంతమంది ఏమో గూండా, దాదా ఇలా అంటుంటారు అన్నమాట. అసలు ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఆయన మాటలోనే తెలుసుకుందాం. హీఈస్ వైవి చౌదరి. నమస్తే అండి. ఎర్రసింగు అని ఉంది ఇన్స్టాగ్రామ్లో, అది నేమేనా? అది మీరు పెట్టుకున్న పేరా, పేరెంట్స్ పెట్టిన పేరా? పంతులు గారు నామకరణం చేసిన పేరు. ఎందుకు అందరం మిమ్మల్ని దాదా, గూండా, రౌడీ షీటర్, సెటిల్మెంట్ చేస్తారు, ఇలా మీకు ఎందుకు ఫేమ్ వస్తుంది అసలు? రౌడీ అని అంటే ఇప్పుడు నా తప్పు లేనప్పుడు నేను ఎక్కడన్నా గట్టిగా మాట్లాడతాను. వాళ్ళని ఎవరు రౌడీ అనట్లేదు, మిమ్మల్ని ఎందుకు అంత టార్గెట్ చేసి హీస్ రౌడీ, హీస్ రౌడీ, హీస్ రౌడీ అంటున్నారు? తీసుకురండి ఎవరినో. నా దృష్టిలో చిన్నయ్య చేస్తే రౌడీ, పెద్ద చేస్తే లీడర్. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. మూవీస్ మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఎన్ని ఇయర్స్ అయింది? 2015 ఇంట్లో నుండి వచ్చారు, కానీ హైదరాబాద్ రాలేదు. హైదరాబాద్ వచ్చేసింది కాదు, నెల్లూరులో బాగా గొడవలు పడి ఆ గొడవల నుండి తప్పించుకోవడానికి బయటకు వచ్చేసారు. గొడవల నుండి తప్పించుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ గొడవలు అవుతాయి. దేనికి అంటే ఇంట్లో నుండి వచ్చేయాల్సిన సిచువేషన్ ఎందుకు? వాళ్ళది ఏమైనా గొడవ అయిందా, లేకపోతే ఇక్కడున్న గొడవలు అవుతాయి, అక్కడున్న గొడవలు అవుతాయి, తప్పించుకోవడం ఉంది. వచ్చి తెలుసుకోవచ్చు, రావచ్చు, గొడవ పడదు. గొడవ పడితే ఎలా ఉంటుంది మీతో? గొడవ పడితే పట్టును చూద్దాం. సో మీకు దగ్గర సాయన కూడా తెలుసు కదా. ఎలా తెలుసు మీకు? అన్నగా పరిచయం, తమ్ముడుగా దగ్గరికి రండిచ్చారు. ఇప్పుడు దగ్గర సాయన పరిచయం ఉండాలంటే ఒక రేంజ్ ఉండాలి డెఫినెట్ గా. అండ్ ఎంత స్థాయిలోకి వెళ్ళినా ఒక సామాన్యుడు లాగానే ఉంటున్నారు. మీరు నిజంగా చెప్పండి, ఇప్పుడు దగ్గర సాయన్న అనగానే ఎవరైనా భయపడతారా? భయపడతారు. ఇల్లున్న వాడికి ఒక ఇల్లు, ఇల్లు లేని వాడికి. ఆ 3 ఇయర్స్ ఉన్న లైఫ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. మరి ఫుడ్, బెడ్ అవన్నీ తిన్నా? ఆనెస్ట్ ఒకటి చెప్పండి, మీరు ఇప్పటి వరకు ఎన్ని మర్డర్స్ చేస్తుంటారు? కామన్ మ్యాన్ మీరు, అసలు ఎవరో ఏంటో ఎవరికి తెలియదు. ఈ రోజు మీకు ఇన్స్టాగ్రామ్ లో 121K ఫాలోవర్స్ ఉన్నారు. పగలు ఎవరు చూడట్లేదు కదా, అక్కడ 121K ఫాలోవర్స్ ఒక్కటే చూస్తున్నారు. కానీ గత 8 సంవత్సరాలుగా నేను పడే స్ట్రగుల్ ఎవరు చూడట్లేదు కదా. ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మీరు ఫేమస్ అయ్యారు కాబట్టి మీ స్ట్రగుల్ ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇంటర్వ్యూస్ ముందే ఒక మాట, అసలు ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఫేమస్ అయ్యారు కాబట్టి స్ట్రగుల్ తెలుస్తుంది అన్నమాట. అసలు ఏమి చేయకుండా ఉంటే ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటారు? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మీరు అనుకునే గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఖుషి నువ్వు కనబడితే ఖుషి. పెళ్లి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా మీకు? మీకు అసలు ఇంటిమేషన్ ఎన్ని ప్రపోజల్స్ వచ్చింటాయి? నాకు అసలు రావండి. ఎందుకు రావండి? మీరు చేస్తారా? మీరు చేస్తారా? ఒక అమ్మాయిలో ఇలాంటి క్వాలిటీస్ ఉంటే నాకు ఓకే అనే అమ్మాయిని చెప్పండి. మీలా పద్ధతిగా ఉంటుంది, మీలా పద్ధతిగా ఉంటుంది. నేనైతే మనస్ఫూర్తిగా మీకు ఒక పశుపతి క్యారెక్టర్ ఇవ్వాలనుకుంటున్నాను. హాయ్, హలో, అందరికి నమస్కారం. నేను మీ ప్రియాదాసరి, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ హంట్ మీడియా. సో నేను చాలా మంది గెస్ట్స్ కి చాలా ఇంట్రోస్ ఇచ్చాను, కానీ ఇప్పుడున్న గెస్ట్ కి ఇంట్రో ఎలా ఇవ్వాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో బయట ఉన్న టాక్ ప్రకారం అయితే కొంతమంది ఒక మంచి మనిషి, ఆత్మీయ బంధువు, ఒక మంచి మోటివేషనల్ స్పీకర్, మంచి ఎథిక్స్ ఉన్న పర్సన్ అంటారు. మరికొంతమంది ఏమో గూండా, దాదా ఇలా అంటుంటారు అన్నమాట. అసలు ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఆయన మాటలోనే తెలుసుకుందాం. హీఈస్ వైవి చౌదరి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎర్రసింగు అని ఉంది ఇన్స్టాగ్రామ్ లో, అది నేమేనా? అది మీరు పెట్టుకున్న పేరా, పేరెంట్స్ పెట్టిన పేరా? పంతులు గారు నామకరణం చేసిన పేరు. ఓకే.
సో ఎందుకు అందరం మిమ్మల్ని దాదా, గూండా, రౌడీ షీటర్, సెటిల్మెంట్ చేస్తారు, ఇలా మీకు ఎందుకు ఫేమ్ వస్తుంది అసలు? అది నాకే అర్థం కావట్లేదు నీకు చెప్పడానికి ఎట్లా అని చెప్పేసి. అంటే మీ గెటప్ కూడా చూడగానే, ఇన్ ద సెన్స్ ఇప్పుడు మూవీస్ లో ట్రై చేస్తున్నాను, విలన్ క్యారెక్టర్స్ నేను బాగా చేయగలను, చేస్తాను అని చెప్పేసి ఆ అటైర్ నేను మెయింటైన్ చేస్తున్నాను. జుట్టు పెంచడం కానీ, ఇంక మీసాలు అని అంటారని ఫస్ట్ నుంచి ఇంతే ఉండడం. ఇంకా రౌడీ అని అంటే ఇప్పుడు నా తప్పు లేనప్పుడు నేను ఎక్కడన్నా గట్టిగా మాట్లాడతాను, మన అనుకున్న వాళ్ళ కోసం వెళ్ళి మాట్లాడతాను, అట్లా రౌడీ అని అంటే ఎట్లా వైపు. కానీ ఇప్పుడు ఇప్పుడు అన్న ఉన్నారు, అన్న ఎవరు రౌడీ అంటారు, నేనున్నాను అన్న ఎవరు రౌడీ అంటారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరు, వాళ్ళు కూడా కాలేజ్ గొడవలు అవి పడి ఉంటారు, వాళ్ళని ఎవరు రౌడీ అనట్లేదు, మిమ్మల్ని ఎందుకు అంత టార్గెట్ చేసి హీస్ రౌడీ హీస్ రౌడీ హీస్ రౌడీ అంటున్నారు? తీసుకురండి ఎవరినో, తీసుకొస్తే తీసుకురండి, ఎదురు కూర్చొని మాట్లాడదాం. అసలు ఏంటి రండి, బాధ ఏంది, రౌడీ ఎక్కడ చూసావు ఏంటి? ఇప్పుడు మీరు చూసారా పోని ఈ మధ్య కాలంలో వచ్చిన వీడియోస్? ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 ఇయర్ నుండి మీ మీద ఇన్స్టాగ్రామ్ లో ఒక సంచలనమే నడుస్తుంది. మీ ఇంటర్వ్యూ అయినా లేకపోతే మీ మీద ఏదన్నా వీడియో ఉన్నా కానీ డెఫినెట్ గా ఆ వీడియో మీరు రౌడీ, దాదా, గూండా ఇలా ప్రొజెక్ట్ చేసేలాగానే ఉన్నాయి. నా దృష్టిలో చిన్నయ్య చేస్తే రౌడీ, పెద్ద చేస్తే లీడర్, పెద్ద చేస్తే ఎడిటర్, లీడర్ లీడర్, జనాల చేత ఎన్నుకోబడ్డవాడు లీడర్, జనాల కోసం పనిచేసేవాడు రౌడీ. చిన్నవి చేస్తున్నావా పెద్దవి చేస్తున్నారా? మీరు అసలు ఏం చేయట్లేదు, నా లైఫ్ నేను చూసుకుంటే చాలు ఇప్పుడు. ఓకే, సో అసలు ఎక్కడ ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ ప్రాపర్? నెల్లూరు అండి, పుట్టిన విజయవాడ. చిన్నప్పుడు ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాం నెల్లూరుకి. ఓకే, అమ్మా నాన్న అక్కడే ఉంటారు. ఇక్కడ. ఓకే, మూవీస్ మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 2 ఇయర్స్ అయింది. 2019 అంటే ఫ్రీక్వెంట్, ఇంకా 2019 నుంచి కంప్లీట్ ఇక్కడే ఉండిపోయాను. అంటే ఒక 4 ఇయర్స్. 2015 డిసెంబర్ 5th నేను వచ్చాను ఇక్కడికి. గొడవ ఫస్ట్ నుంచి ఏంటంటే నేను ఏదైనా అనుకున్నాను అంటే చేస్తాను, ఒక నమ్మకం నాకు. ఎందుకు ఎంత పెద్దది ఏంటి, ఎందుకు చేయలేము అని ఒక ఇది ఉండదు, ఖచ్చితంగా చేయాలి. అందరూ ఏమంటారంటే మూవీ సినిమా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఎట్లా వెళ్తావు, ఎట్లా సర్వైవ్ అవుతావు, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నా బాధ ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సిన డబ్బు పలుకుబడి, ఈ రెండిట్లో ఏదన్నా చాలు. డబ్బు ఏదో అంత కాకపోయినా బతకడానికి ఉంది, పలుకుబడి. మా నాన్నగారికి ఆయన మంచితనం వల్ల వచ్చింది కొంచెం, దాన్ని యూజ్ చేసుకుంటే నేను ఎట్లా బట్లా సర్వైవ్ అవుతాను కదా, నేను ఇంట్లో వాళ్ళతో సపోర్ట్ చేయండి, వాళ్ళు చేయను అన్నారు. మూవీస్ మీద ప్యాషన్ తోనే వచ్చారా? అంటే మరి నేనేంటి అంటే నెల్లూరులో బాగా గొడవలు పడి ఆ గొడవల నుండి తప్పించుకోవడానికి బయటకు వచ్చేసారు. గొడవల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ గొడవలు అవుతాయి, ఇక్కడున్న గొడవలు అవుతాయి, అక్కడున్న గొడవలు అవుతాయి, తప్పించుకోవడమే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు మీరే అంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో 1 ఇయర్ నుంచి పలానా అట్లా అవుతుందని, నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి ఇట్లా అంతే ఉండదు కదా, వచ్చి తెలుసుకోవచ్చు, రావచ్చు, గొడవ పడవచ్చు. గొడవ పడితే ఎలా ఉంటుంది మీతో గొడవ పడితే? మీ జోలికి నేను రాకుండా నాతో ఎందుకు గొడవ పడతారు, మీకేం అవసరం, నేను ఎవడ జోలికి పోను, నా జోలికి వస్తే ఒప్పుకో. ఇది నిజమో కాదో నాకు తెలీదు. 2015 లో మీరు ఇంట్లో నుండి వచ్చారు కానీ మధ్యలో ఒక 3 ఇయర్స్ ఎక్కడ ఉన్నారో తెలీదు, 19 నుండి మాత్రమే హైదరాబాద్ లో ఉన్నారు అన్నట్టు తెలుసు. మళ్ళీ ఆ మధ్యలో ఆ 4-3 ఇయర్స్ ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు? తిరిగాను, ఇల్లు ఉన్న వాడికి ఒక ఇల్లు, ఇల్లు లేని వాడికి. ఆ 3 ఇయర్స్ లోనే లైఫ్ అంటే ఏంటి తెలుసుకున్నా. మరి ఫుడ్, బెడ్ అవన్నీ తిన్నానో తినలేదో ఇంకా అన్ని చెప్పండి. ఇప్పుడు తెలుసుకోవడానికే కదా పిలిచాను నేను, అసలు ఏం తిన్నారు, ఎక్కడున్నారు, ఏం చేశారు. ఇప్పుడు ఏదో ఒక జాబ్ చేస్తేనే కదా మీకు డబ్బులు వస్తాయి. 3 ఇయర్స్ ఎక్కడున్నారు అసలు? ఇప్పుడు ఇంత మెయింటైన్ చేస్తున్నారు మీరు, మంచి డ్రెస్ వేసుకున్నారు, కల్చర్ పెట్టుకున్నారు, గ్రూమింగ్ అది చేసుకుంటున్నారు, ఈ స్టేజ్ కి వచ్చినప్పుడు ఈ మిడిల్ లో మీరు ఎలా ఫేస్ చేశారు, ఎలా ఉన్నారు అనేసి. ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఇప్పుడు మీ లైఫ్ లో మీ తగ్గట్టు మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి, అట్ ద సేమ్ టైం నాకు ఉన్నాయి. నన్ను మించిన వాళ్ళు బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాదే బాధ అనుకుంటే ఎట్లా చెప్పండి. సో మీకు దగ్గర సాయన్న కూడా తెలుసు కదా? తెలుసండి. మీ బర్త్డే కూడా నెల్లూరు వచ్చారు అనేసి ఎలా తెలుసు మీకు? అన్నగా పరిచయం, తమ్ముడుగా దగ్గరికి రానిచ్చారు, ఆ బాండింగ్ పెరిగింది. ఇప్పుడు దగ్గర సాయన్న పరిచయం ఉండాలంటే ఒక రేంజ్ ఉండాలి డెఫినెట్ గా. ఎందుకండి ఉండాలి, ఆయన
సామాన్య వ్యక్తి నుంచి నలుగురికి ఉపయోగపడే స్థాయికి వచ్చారు. అండ్ ఎంత స్థాయిలోకి వెళ్ళినా ఒక సామాన్యుడి లాగానే ఉంటున్నారు. సామాన్యులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. అట్లా మీరు నిజంగా చెప్పండి, ఇప్పుడు దగ్గర సాయి అన్న అనగానే ఎవరైనా భయపడతారా? ఇష్టపడతారు. ఇష్టపడతారు. తప్పు చేసినట్టే భయపడతాడు. సరే, తప్పు చేసిన వాళ్ళన్నా ఎందుకు భయపడాలి? తప్పు చేశాడు కాబట్టి. తప్పు చేస్తే భయపడతాడు. తప్పు చేస్తే అన్నకని కాదు, తప్పు చేస్తే అన్నకని కాదు, ఎవరికైనా భయం ఉంటది. అంతరాత్మ చెప్తుంది, అరే నువ్వు తప్పు చేస్తే మనం ఏదో ఒకటి చేస్తాం అన్నప్పుడే కదా భయపడాలి. ఇప్పుడు తప్పు చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వెళ్ళి పోలీసులకు భయపడతావు. అట్లా అని చెప్పేసి ఎవడైనా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వచ్చి నువ్వు తప్పు చేసావంటే నీ గుండెలో భయం ఉండదు? ఉంటది. అలా ప్రశ్నించేది దగ్గర సాయన్న? అలా ప్రశ్నించేదని కాదు, ఆయన నీడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటారు. ఆయన లేకపోయినా ఆయన టీం ఉంటుంది. మీకు మరి ఎలా పరిచయం వచ్చింది? మీదేమో యాక్టింగ్ అన్నేమో డిఫరెంట్, సో ఎలా? నేను యాక్టింగ్ తో పాటు నలుగురికి ఉపయోగపడాలి నేను అని అనుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉండి నానా ఇది పడుతున్నప్పుడు ఎక్కడ తినాలి, ఎక్కడ పడుకోవాలి, పెట్టేవాడు లేక ఇన్ని పడుతున్న నేను చిన్న చిన్నగా ఈ విధానంలో ఉన్నప్పుడు ఇంకా నాకంటూ ఒక స్థాయి తెచ్చుకోవాలి, ఇట్లా కాదు అని డిసైడ్ అయ్యి నా బాధ ఎవడు పడకుండా నలుగురికి ఉపయోగపడాలనుకుంటున్నాను. ఇప్పుడు అదే థాట్ తో నేను దగ్గర సాయి అన్న దగ్గరికి వెళ్తే నన్ను గేటన్నా తొక్కనిస్తారా? అట్లా అన్నంత ఈజీగా ఉండదు కదా, అందరినీ ఎలా దగ్గరికి తీసుకుంటారు అలాగా? అది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను ఒక నార్మల్ పర్సన్ ని, వాళ్ళకి పేరుంది, ఇట్లా మనం వెళ్తే రాణించుకుంటారో రాణించుకోరో అనే ఉద్దేశంతోనే అట్లా అనుకుంటారు. కానీ ఎవరు వెళ్ళి ఆయనతో మాట్లాడి అని అనుకుంటే ఎవరు అట్లా అనరు, చెప్పరు కూడా. టు బి హానెస్ట్ ఒకటి చెప్పండి, మీరు ఇప్పటి వరకు ఎన్ని మర్డర్స్ చేస్తుంటారు? అస్సలు లేదండి. సెటిల్మెంట్స్? లేదు. సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే ఇప్పుడు ఒకటిని భయపెట్టి అక్కడ గొడవలు అవి సెటిల్ చేయడం. నార్మల్గా నేను వచ్చి మిమ్మల్ని భయపెడతా, మీరు భయపడతారా? నార్మల్గా అయితే భయపడను, కానీ మీ అటాచ్ చేస్తే భయపడుతున్నాను. ఇప్పుడైతే ఎందుకు? ఎందుకు ఇప్పుడు మీకున్న పబ్లిసిటీ ఉంది కదా. అసలు మీరు ఒక కామన్ మ్యాన్, నెల్లూరు నుండి హైదరాబాద్ వచ్చారు, మధ్యలో చాలా ఫేస్ చేశారు, కామన్ మ్యాన్ మీరు, అసలు ఎవరో ఏంటో ఎవరికి తెలియదు. ఈరోజు మీకు ఇన్స్టాగ్రామ్లో 121K ఫాలోవర్స్ ఉన్నారు. నేనే చాలా స్ట్రగుల్ అయ్యి ఎప్పటి నుండి యాంకరింగ్ చేస్తున్నాను, నాకే మీలో 20% కాదు కదా, 10% కూడా లేరు. కానీ నా స్ట్రగుల్ ఎవరు చూడట్లేదు కదా, అక్కడ 121K ఫాలోవర్స్ ఒక్కటే చూస్తున్నారు. కానీ గత 8 సంవత్సరాలుగా నేను పడే స్ట్రగుల్ ఎవరు చూడట్లేదు కదా. ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మీరు ఫేమస్ అయ్యారు కాబట్టి మీ స్ట్రగుల్ ఇప్పుడు తెలుస్తుంది. ఒక మాట, అసలు ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఫేమస్ అయ్యారు కాబట్టి స్ట్రగుల్ తెలుస్తుంది అన్నారు. అసలు ఏమీ చేయకుండా ఉంటే ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటారు? ఇది కూడా నా డౌట్. అసలు ఏం చేయకుండా మిమ్మల్ని ఇంత మంది ఇంటర్వ్యూ ఎలా చేశారు? నా ఫస్ట్ ఇంటర్వ్యూ సుధాకర్ సినిమాటోగ్రాఫర్ అని ఆయన చేశారు, సుమన్ నీరజ్ తో పాటు. ఆయన యాంకర్. ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, మీరు నన్ను ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నారు, ఏంటి? చాలా మంది నోళ్ళలో నానుతుంది నీ పేరు, అసలు ఎవరు ఏంటి తెలుసుకుందామని చేసామన్నారు. ఎందుకు నానుతుంది? నా పేరు ఎక్కడా నానట్లేదే, నేను ఇంకా పబ్లిసిటీ అవ్వాలని నేను అనుకుంటున్నాను, నాది ఎక్కడా రావట్లేదు. పోను, ఓకే మీరు యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చారు, ఒక యాక్టరనో లేకపోతే మీరు బాగా మాట్లాడుతున్నారు చెప్పాలంటే, ఒక మోటివేటర్ అనో ఇంకొకటి ఏదో అనాలి, కానీ రౌడీ దాదా అని ఎందుకు ఫేమస్ అవుతున్నారు? అలానే ఎందుకు నానుతుంది? అదేం ట్రెండ్? జనాలను అడగాలి. సో యాక్టింగ్ గట్టిగా వచ్చి నాలుగు మా ఇప్పుడు మాట్లాడితే రౌడీ అంటే ఎట్లా చెప్పండి? మీరు గట్టిగా మాట్లాడట్లేదు, రౌడీలు గట్టిగా మాట్లాడరు అనుకుంటా, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. నేను అసలు కాదండి, రౌడీని కాదు, అసలు నా అవతారం చూస్తే ఈ జుట్టు తీసేస్తావు రౌడీ అని ఎవరు అనుకుంటారన్నా? మీసాలు గడ్డం తీసే చిన్నపిల్లల్లా ఉంటా. ఓకే, మీకు పాలిటిక్స్ లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ లేదండి. మీ కాట్ సైడ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా బాగా? ఫ్రెండ్స్ రిలేషన్స్ ఉన్నారు కదా, ఇంట్రెస్ట్ ఏం లేదు. ఓకే, అంటే మీకు పొలిటికల్ సపోర్ట్ కూడా బాగుంది? వాళ్ళ మధ్య ఎక్కువ తిరగదు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఎప్పుడు నా సైడ్ నుంచి నేను ఎప్పుడు నా దగ్గర లేకపోయినా 10 మందికి ఉపయోగపడాలనుకుంటా. ఓకే, అంటే మీకు పొలిటికల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఎలా సపోర్ట్ ఉంది వాళ్ళ మీద? సపోర్ట్ అని ఏం లేదండి. ఇప్పుడు మీకు జాబ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలన్నా అని చెప్పేసి వచ్చారు. నాకున్న పరిచయాల్లో నేను ఎవరి కాల్లో పట్టుకొని ఏదో ఒకటి చేసుకొని నేను ఏం చేస్తానని సెకండరీ పక్కన పెట్టేస్తే, నీ దగ్గర టాలెంట్ ఉందా, నీ దగ్గర వర్త్ ఉందా, ఆ ఇంటర్వ్యూ పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడు నాకేమైనా జాబ్ చూస్తారు? హ్యాంకరింగ్ చేస్తున్నారు కదా, ఇంత బంగారు నాకు వేరే జాబ్ కావాలి చేస్తున్నట్టున్నారు, ప్రొఫైల్ చూసాను. సో అంటే
మీరు చెప్తే వాళ్ళు జాబ్ ఇస్తారు అంటే మీకు కూడా వాళ్ళ దగ్గర ఒక వాల్యూ అనేది ఉంది. వెయిట్ ఎ మినిట్, నేను చెప్తే ఇవ్వడం కాదు, నీ దగ్గర వర్త్ ఉంటే ఇస్తారు. వర్త్ ఉంటే మరి, వర్త్ ఉంటే వాళ్ళే డైరెక్ట్ గా జాబ్లకి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ వాళ్ళే డైరెక్ట్ గా వెళ్ళి పట్టించుకుంటారా? కొన్ని కంపెనీస్ కి, కొన్ని ఇంకా కొన్ని కొన్ని వాటికి మీరు డైరెక్ట్ గా వెళ్ళి అటెండ్ అవ్వలేరు. అదే ఒక పొలిటీషియన్ గానీ ఎవరో ఒకరు గానీ ఒక మంచి వ్యక్తి చెప్పి మన అని చెప్పేసి ఒక చెప్తే అక్కడ దాకా కనీసం వెళ్ళగలుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం. ఓకే, జాబ్ కావాల్సింది వీడికి, పొలిటికల్ పర్సన్ అయినా ఇలా డైరెక్ట్ కాంటాక్ట్ ఉండట్లేదు, మధ్యలో మీరు ఉన్నారు, మీరు ఇద్దరికి సెట్ చేస్తున్నారు. ఎలా సెట్ చేసేది? ఏం లేదండి, అదే వీళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర డైరెక్ట్ వెళ్ళచ్చు కదా. నేను చెప్తాను చూడండి, ఇప్పుడు నా సర్కిల్ లో నా ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా గానీ ఖాళీగా తింతిరుగుతున్నాడు అనుకోండి, నేను నా పాత్రలు నాకు గుర్తొస్తాయి, నేను ఇట్లా అయిపోయానే తెలుసుకున్నానే అని చెప్పేసి నాలుగు మాటలు వాడికి చెప్తా, అరే నాయన ఎదిరా పరిస్థితి అని చెప్తాను. వాడి దగ్గర స్కోప్ ఉందా, వాడు చూసుకోగలుగుతున్నాడా సరే లేదా, నేనే ఎక్కడ చూస్తాను. వాడి దగ్గర టాలెంట్ ఉందా, వాడి దగ్గర ఏ టాలెంట్ ఉంది ఏంటి, వాడు దేంట్లో అయితే పైకి రాగలుగుతాడని గుర్తిస్తాను. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా వెళ్ళడమే అంతే. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పానని చెప్పేసి జాబ్ ఇచ్చారు కదా, నీ టాలెంట్ లేకపోతే ఇప్పుడు మీరైనా కానీ ఇప్పుడు ఈ ఛానల్లో బాగుంది ఏదో ఇట్లా ఉంది అని చెప్పేసి టాలెంట్ ఇచ్చేస్తారా, లేకపోతే బాగా చేస్తుంది యాంకరింగ్ మంచి ఫ్యూచర్ ఉందని చెప్పిస్తారా? ఫ్యూచర్ ఉందనే ఇస్తారు అంతే కదా. ఎవరైనా టాటిస్ ఏంటి చౌదరి దాచుకోకుండా కనిపిస్తుందా? దాచుకోవట్లేదు, ఈ మైక్ పెట్టడం వల్ల ఇక్కడ ఒక టాటు ఇక్కడ ఒక టాటు. వైవి నా పేరు, వైకేఆర్ నాన్న, వైకేఆర్ నాన్న. ఓకే అమ్మ ఎన్ని టాటూలు ఉన్నాయి? బాడీ ఎంత? ఇప్పుడు చదువుకున్నప్పుడు ఏదో వేపించేస్తాం. ఓకే చదువుకున్నారు, ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ డిస్కంటిన్యూ. దానికి ముందు? బీటెక్ ముందు ఏం చేస్తాం, ఇంటర్ కట్ చేస్తాం. బైపీసీ కూడా చేశారు? ఎందుకు బైపీసీ చేశారు? బైపీసీ చేసి బీటెక్ చేయడం ఏంటి? మీది ఎంబైపీసీ కాదు? ఎంబైపీసీ ఇక్కడ లేదు, తమిళనాడులో ఉంది. ఏపీ తెలంగాణ స్టేట్స్ లో ఉందా? నాకంత ఐడియా లేదు. మరి ఏంటి ఇది? ఏదో రామ్ మూవీ ఉంటది, ఫస్ట్ ఎంబీబీఎస్ అయ్యి వాడికి సాటిస్ఫాక్షన్ లేదని మళ్ళీ పోలీస్ అయిపోతాడు. అట్లేం లేదు, బైపీసీ చేశాను, తర్వాత మళ్ళీ ఎంపీసీ తీసుకుని మళ్ళీ. అలా ఎందుకలా రెండు మూడు చేయాల్సి వచ్చింది? సరదా ఏముంటది అండి, ఇప్పుడు కాలేజీ పోయి మళ్ళీ ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ జూనియర్స్ తో కూర్చొని సరదా ఏముంటది? మరి ఇప్పుడు ఇయర్ వేస్ట్ చేసుకోవడం దానికి? ఇప్పుడు ఫస్ట్ బైపీసీ చేశారా? ఇంట్లో ఫోర్స్, ఇంట్లో ఫోర్స్ చేశారు, తర్వాత ఆ ఫోర్సులు తట్టుకోలేక చదువు మానేసి బీటెక్ ఆపేసి నా ప్యాషన్ పైకి వచ్చాను. ఇంట్లో ఫోర్స్ అంటే వాళ్ళేమి నువ్వు ఇదే చేయాలి ఇట్లాగే ఉండదు. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే సొసైటీ ప్రకారంగా సొసైటీలో మంచిగా పేరుతో పోదాం అని చెప్పంత. సో ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వింటున్నారా? సో మరి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు చదువుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడే చెప్పినట్టే జాబ్ చేయాలి కదా ఆ ఫీల్డ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మా నాన్నగారు చదువుకోలేదండి, చదువుకోకుండా ఆయన కూడా వచ్చి కష్టపడి సంపాదించింది ఇదంతా ఇప్పుడు ఉండేదంతా. మా అమ్మగారు చదువుకోలేదు, మా నాన్నగారికి ఏంటి, నేనంటే చదువుకోలేక ఎన్ని కష్టపడ్డాను, నా కొడుకు అట్లా ఉండకూడదు, చదువుకొని మంచిగా జాబ్ చేసి ఇట్లా ఉండాలి అని అనుకున్నారు. ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఆయన కళ ఆయన నా మీద నెరవేర్చుకుందాం అనుకున్నారు. ఓకే అది కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు నా కళలు అనేది కొన్ని ఉంటాయి కదా, అవి నేను ఎవరి మీద తీర్చుకోవాలి? నేను చేయనప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లల మీద, అప్పుడు మరి అవి ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తారు. తప్పకుండా ఉండాలి, ఆ క్లారిటీ అనేది లేకపోతే క్లమ్జీ అయిపోద్ది మొత్తం. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మీరు అనుకునే గర్ల్ ఫ్రెండ్స్ లేరు. కొన్ని బ్రేకప్స్? ఓ 8 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్. ఒకటా? ఒకటేనా? మీరు చేశారా వాళ్ళు చేశారా? లవ్ కాదు బ్రేకప్. బ్రేకప్ అమ్మాయి నేను ఎందుకు చేస్తానండి, ఇష్టపడి నేను ఎందుకు చేసుకుంటాను? ఏం జరిగింది అసలు? జరిగేది ఏం లేదు. ఇప్పుడు విద్యానికేతన్ కాలేజ్ జాయిన్ అయ్యాను, అక్కడ ఇయర్ వేస్ట్ చేసుకుని మళ్ళీ ఇంకో కాలేజ్ జాయిన్ అయ్యాను, అమ్మాయికి జూనియర్గా జాయిన్ అయ్యాను. కొన్ని రోజుల తర్వాత నాకంటే అందమైనడు, డబ్బున్నాడు, ఇంకోటి అమ్మాయి లైఫ్లోకి వచ్చాడు చెప్పాను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా. అమ్మాయి లైఫ్లోకి వచ్చాడు. సో మీరు వదిలేశారు అక్కడికి? నేను వదిలేదు, మా అమ్మాయి వదిలేదు. అంటే మరి ట్రూ లవ్ అంటే సాధించైనా తెచ్చుకోవాలి కదా. ట్రూ లవ్ అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏదో ఇంకొకటి లవ్ చేసింది ఇది చేసేయాలి, అమ్మాయి ఇబ్బంది పెట్టాలి అట్లాగేం కాదు. నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, నా సైడ్ నుంచి నేను నిజాయితీగానే ఉన్నాను. వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరూ ఎట్లా ఇష్టపడతారో అట్లా ఇష్టపడ్డాను. అమ్మాయి బాగుంటే చాలు అని అనుకున్నాను, నాతోనే బాగుండాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. అమ్మాయి బాగుండాలి ఎక్కడ ఉన్నా కానీ, నాతో రానందం ఇంకోటితో వస్తుందనేది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ పేరెంట్స్కి తెలుసా ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని? పేరెంట్స్ టచ్ లోనే ఉన్నారా మీరు? ఓకే, పెళ్ళి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా మీకు? వారు నవ్వుతారండి,
పెళ్లి చేసుకోరా? ముందు కెరీర్ గ్రోత్ చేసుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇందాక అన్నారు కదా మీరు పెళ్లి ఇష్టం లేదు, అమ్మాయిలు ఇష్టం లేదు, పెళ్లి చేసుకోండి. అసలు అమ్మాయిల మీద మీ అభిప్రాయం ఏంటి? అందరూ ఒకేలా ఉంటారు కదా. మరి ఇందాక అమ్మాయిలు ఇష్టం లేదు అన్నారు, పెళ్లి ఇష్టం లేదు, అమ్మాయిలు ఇష్టం లేదా అంటే అమ్మాయిలు ఇష్టం లేదు అన్నారు. నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేనంత మాత్రం అమ్మాయిలు అందరూ ఒకేలా ఉంటారని రూల్ ఏం లేదు కదా. అమ్మాయిలు అందరూ ఒకేలా ఉండరు కదా, మరి అమ్మాయిని ఇష్టపడచ్చు కదా. అమ్మాయిని ఇష్టపడ్డ దగ్గర నుంచి లవ్ చేయాలి, దానికి మళ్ళీ షాపింగ్లు తిప్పాలి, మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, లైఫ్ అంతా ఇదైపోతుంది యాజ్ యూజువల్ రొటీన్. మీరు నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను, యాక్టర్ యాక్టింగ్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చానని అన్నారు, ఇన్నిసార్లు అన్నారు కాబట్టి మీరు ఆడిషన్లో చేసింది కానీ ఏదైనా ఒక్కటి మాకు చూపించవచ్చు కదా. ఆడిషన్స్లో నా ఓన్ డైలాగ్స్ నేను రాస్తాను, నా మీద నేనే డైలాగ్స్ రాసుకుంటాను. చెప్పండి. రేయ్, ఈ వైవి చౌదరిని ఎదిరించాలంటే రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటే సరిపోదు, అనువనువు నా పగతో కూడిన పౌరుషం ఉండాలి. ఆ పౌరుషం నీకుందా? నిజంగా భయపెడుతున్నారు ఏంటి? సో నిజంగా ఇది మీరు నేర్చుకుని చేసినట్టు లేదు, బ్లడ్ లో నుండి వచ్చినట్టు వస్తుంది. నేర్చుకోనండి, అన్ని ప్యాషన్ అంత. ప్యాషన్ తో వచ్చిందేనా, లేకపోతే బయట చేసేది ఏమన్నా నాచురల్ గా వచ్చిందా అనేసి? బయట ఏం చేస్తామండి, ఎవడు చేస్తే ఎవడు ఒప్పుకుంటాడండి. సో మీరు ఆడిషన్స్ అటెండ్ అయ్యారా? అటెండ్ అవుతాను. ఎన్ని ఇయర్స్ కి అటెండ్ అవుతున్నారు? నేను చెప్పాను కదా 8 ఇయర్స్. 8 ఇయర్స్ గట్టిగా అంటే మళ్ళా గట్టిగా ట్రై చేస్తున్నా 5 ఇయర్స్. మరి ఎందుకు ఇప్పటి వరకు సక్సెస్ కాలా? అది ఇండస్ట్రీ మీకే తెలిసింది, ఇండస్ట్రీ అట్లాంటిదో. మీ ఫస్ట్ ఆడిషన్ ఎలా జరిగింది అసలు? ఫస్ట్ ఆడిషన్ అవమానంతో ఎదుర్కొన్నాను. ఎలా? అది నాలోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. సో మీరు నమ్మే ఫిలాసఫీ ఏదైనా ఉందా? ఒకని మోసం చేయకు, నమ్మిన వాడిని మోసం చేయకు, అన్నా దగ్గరికి వచ్చిన వాడిని నీ స్తోమతులో నువ్వు ఆదుకో. మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? ఏదన్నా ఉందా అసలు? డైలీ బాధపడతా, డైలీ బాధపడు. సో ఎప్పుడన్నా అనిపించిందా చదువుకున్నాను కదా మంచి జాబ్ చేసుకుంటే బాగుంది? అస్సలు అనిపించలేదండి, ఎందుకంటే ఈ రోజుల్లో మనం చదివే చదువుకి చేసే జాబ్కి అసలు సంబంధం లేదు. అలాంటప్పుడు నేను చదివిన చదువు ఎందుకు? ఇప్పుడు బీటెక్ చేస్తా, దానికి తగ్గ జాబ్ వస్తే ఓకే, చదివిన చదువు ఎందుకు ఇంకప్పుడు? సో అలా అని ఇప్పుడు ఇందులో కూడా సక్సెస్ రావట్లేదు కదా అంత ఈజీగా. మరి ఇండస్ట్రీ అంటే మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఒక ఇంజనీర్ అవ్వడానికి ఫస్ట్ నుంచి 10th క్లాస్ దా చదివి, తర్వాత ఇంటర్ చదివి, తర్వాత బీటెక్ 4 సంవత్సరాలు చదివి, తర్వాత ఎంఎస్ చదివి, తర్వాత జాబ్ తీసుకొచ్చుకుంటారు. ఇన్ని సంవత్సరాలు కష్టం ఒక ఇంజనీర్ అయ్యారు. నాకు ఉంటది కదా, ఈ మధ్య కదా వచ్చింది, నేను కూడా కష్టపడని పడతాను, అయ్యేదాకా పడతాను. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా మరి ఫిల్మ్స్ సైడ్? ఉన్నాయండి, అన్టైటిల్ కొన్ని ఉన్నాయి, ఇంకో సస్పెన్స్ ఉంది. ఒక సస్పెన్స్? ఒకేసారి బ్లాస్ట్ చేస్తుందా సర్ప్రైజ్? బ్లాస్ట్ అనేం కాదు, ఒక మంచి మూవీ అంతే. పాన్ ఇండియా స్టార్, ఒక హీ రోల్ అలా అనుకోవచ్చా? అంతే, అలా అనుకోవచ్చు. ఓకే. అసలు మీ గోల్ ఏంటి? నా గోల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ తీసుకోవాలండి. బెస్ట్ ప్రూవ్ చేయాలి ఫస్ట్. సో అంటే ఈ రోలే చేస్తాను అలాగే ఏమన్నా ఉందా, అంటే విలన్ గానే చేయాలని? నా టాలెంట్ కు తగ్గట్టు ఏ క్యారెక్టర్ వచ్చినా అది గుర్తించేలా నేను ఏదైనా చేస్తాను. నేనైతే మనస్ఫూర్తిగా మీకు ఒక పశుపతి క్యారెక్టర్ ఇవ్వాలనుకుంటున్నాను. తాట తీసేస్తా అట్లా క్యారెక్టర్స్ వస్తాయి. అరుంధతి తెలుసు కదా, అది ఏమైనా ట్రై చేయొచ్చు కదా. నేను ఆల్వేస్ నేను ట్రై చేస్తానండి, కానీ తీసుకునే వాళ్ళు కావాలి కదా. అవును, అంటే అలా మీరు ఏమైనా చేయగలరా అండి? నేను చేస్తానండి, నేను ఇది చేయగలుగుతాను ఇది చేయలేను అని నేను ఇప్పుడు అనుకోను. ఒకటి ఏదన్నా చూసాను అని అంటే నేను ఖచ్చితంగా చేస్తా. ఓకే, చేయాలి కూడా. ఇప్పుడు చేయగలరా అలా? ఏమన్నా ఇప్పుడు ఏం చేస్తా, ఏం చెప్పాలి? ది పశుపతి డైలాగ్ అమ్మ బొమ్మ అలే సంథింగ్ ఉంటుంది, మీరు చూస్ చేసినా పర్లేదు ఒకసారి. అవసరం లేదు. అదేంటి అవసరం లేదా, చూడడమే అవసరం లేదా? అమ్మాలే పిండి పండైంది ఒసే అరుంధతి, నీకు పెళ్ళ. నిజంగా చెప్తున్నా, మీరు సరైన ఆడిషన్కి వెళ్ళలేదా, ఓర్ లేకపోతే సరైన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేదా, సరైన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళలేదా నాకు తెలీదు, ది బెస్ట్ యాక్టర్ అవార్డు మీరు తప్పకుండా తీసుకుంటారు. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా.
నేను ఇప్పటి వరకు అంటే బయట నుండి విన్నాను అని చెప్పాను కదా, అవన్నీ పోయి నేను మీ యాక్టింగ్ చూసిన తర్వాత నాకు ఇంత బాగా చేస్తున్నారు, అసలు నిజంగా మీకు విలన్ క్యారెక్టర్ ఇస్తే ఇచ్చి పడేస్తారు మీరైతే. మీ కళ్ళలు నీళ్ళు వస్తున్నాయి ఎందుకు చిన్నగా? అంతే ఏమైంది? పర్లేదు, చెప్పాను కదా ఇందాక ప్రతిరోజు బాధపడుతుంటారు నార్మల్. అది దీని అంటే రావు స్ట్రగుల్ తిరుగుతాయేమో కానీ బయటికి రావు, ఎందుకంటే ఇంకిపోయింది. సో ఇంచుమించుగా ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు? లెక్క పెట్టుకోనండి, ఇచ్చుంటారు. నాకు తెలిసి ఇక్కడికి వెళ్తే మనకి ఒక క్యారెక్టర్ వస్తుంది ప్రతి దగ్గర నేను వెళ్తున్నాను. ఇంత సాఫ్ట్ ఉన్నారు, అసలు గూండా అనేది మీ మీద ఎలా పడింది? నాకు అదే కదా అర్థం కావట్లేదు. నేను చాలా జోబేలు ఉంటానండి, ఇప్పుడు నాకు ఒక గంట స్పెండ్ చేస్తే టైం తెలుస్తుంది గూండానా ఏంటి అని చెప్పేసి. నేను చాలా జోబేలు ఉంటాను, చాలా కూల్గా ఉంటాను, నలుగురితో బాగా మాట్లాడతాను. ఇప్పుడు బయటకు వెళ్తే ఎవరన్నా భయపడతారా మీకు? ఎందుకు భయపడతారండి? భయపడడం వేరు, ఇష్టపడి దగ్గరికి రావడం వేరు. అవును, ఒక రెస్పెక్ట్ తో రెండు అట్లా అనుకుంటే ఎట్లా చెప్పండి? మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఇలా అన్నారా అన్న, మీరు గూండా అంటున్నారు ఇలా అంటున్నారు? వస్తుంటాయండి మెసేజెస్, ఇవన్నీ కాల్స్ వస్తుంటాయి. కొన్ని విన్నాను నేను, అడగొచ్చు అడగకూడదు తెలియదు. పర్లేదండి, ఏమన్నా అడగచ్చు. మీరు స్ట్రగుల్ అవుతున్న లైఫ్ ఆ స్టేజ్ లో బస్ స్టాండ్ లో కూడా పడుకున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు? 8 ఇయర్స్ నుండి స్ట్రగుల్ అవుతున్నారు. ఏం లేదు కానీ ఒక షెల్టర్ అయితే ఉంది. సో పేరెంట్స్ కి అంత తెలుసా ఇక్కడ ఉంటున్నారు ఇలా చేస్తున్నారు అనేసి? మొత్తం తెలుసు. ఓకే, ఇన్ని ఇంటర్వ్యూస్ కొని లక్షల మంది చూస్తున్నప్పుడు చెప్పరా? మీ ఎక్స్ చూసిందా మీ ఇంటర్వ్యూస్? తెలియదు. అసలు తర్వాత మీతో మాట్లాడలేదా మళ్ళీ? మీకు అసలు ఇంచుమించుగా ఎన్ని ప్రపోజల్స్ వచ్చింటాయి? నాకు అసలు రావండి. ఎందుకు రావండి? హ్యాండ్సమ్ గా ఉన్నారు, మ్యాన్లీగా మీరు చేస్తారా? ఎవరు బాగా పక్క మీరు అమ్మాయే కదా, నాలాంటి మీరు చేస్తారా? ఎందుకు చేయరు? మీరు చేస్తారా? నేను చేయను. సింపుల్. ఎవరికి వాళ్ళు నేను చేయను అని అనుకుంటే ఇంకెవరు చేస్తారు? అంటే అందరు ఎందుకు చేస్తారు? మీరే కదా అందరు అమ్మాయిలు ఒకలా ఉంటారు అన్నారు. అలా ఉన్న అమ్మాయి నేను ఇష్టపడను కదా. ఇప్పుడు అంటే అందరిలో కొంచెం సరే మీకు చెప్పండి, అయితే ఒక అమ్మాయిలో ఇలాంటి క్వాలిటీస్ ఉంటే నాకు ఓకే అనే అమ్మాయిని చెప్పండి. మీలా పద్ధతిగా ఉంటుంది ఈ రోజు? నేను పద్ధతిగా ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు. అది పక్కన తిరిగి అట్మాస్ఫియర్ ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళి సింగిల్ పీస్ వేసుకెళ్తే కరెక్ట్ కాదు కదా. అదే స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళి పంగల్ అనేది ఏమంటారు లంగమని వేసుకుంటే అది అక్కడ కరెక్ట్ కాదు కదా. పక్కన తిరిగే పీపుల్ ని బట్టి, అట్మాస్ఫియర్ ని బట్టి, స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి. సో ఈలోగా నేను సక్సెస్ అవ్వాలి అని డెడ్ లైన్ ఏమైనా పెట్టుకున్నారా? లేదండి. అయ్యే సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉంటారంట. అలా ఎన్ని ఇళ్ళు ఇప్పుడు నేను కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 1 ఇయర్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే చిరాకు వచ్చేస్తుంది మనకి. మీరు 8 ఇయర్స్ గా స్ట్రగుల్ అవుతున్నారు, ఇంత టాలెంట్ ఉంది బట్ గుర్తించే వాళ్ళు లేరు. బికాస్ నేను ఇప్పుడు ఎవరో చెప్తే నేను నమ్మను, నా కళ్ళతో చూసాను మీ టాలెంట్ ఏంటి, మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తారు అనేది. సో స్ట్రగుల్ అనేది పక్కన పెడితే మీకు అసలు ఈ స్ట్రగుల్ ఉండకూడదు అనుకుంటాను నేనైతే. ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాను, ఇంత టాలెంట్ ఉంది, 8 ఇయర్స్ నుండి స్ట్రగుల్ అవ్వడం ఏంటి అనేసి విధి రాదంటారు. సో మీరు ఎప్పుడన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశారా? ఇప్పుడు వరకు నేను చూసిన ఇంటర్వ్యూస్, పోనీ మన ఇంటర్వ్యూనే తీసుకుని ఫస్ట్లో నేను కూడా చాలా నెగిటివ్గా మాట్లాడాను మీ గురించి, గుండా దందా జనరల్గా ఆ మాటలు ఎవరు తీసుకోలేరు అండ్ మీ ఇంట్లో చూసినా కానీ మీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కాల్స్ వస్తూ ఉంటాయి నాకు కూడా ఇంట్లో నుంచి, అది ఇదని పట్టించుకో. మీ ఇంట్లో వాళ్ళు, మీ రిలేటివ్స్ వాళ్ళు ఏంటి మీ అబ్బాయిని ఇలా గూండా అంటున్నారు, దందా అంటున్నారు, సెటిల్మెంట్స్ చేస్తాడంటున్నారు అనేసి ఇలా వస్తుంటాయి? మీరు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏం ట్రై చేయలేదా? ఎందుకు నన్ను ఇలా ఇవ్వాలండి? ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి చెప్పి ఎక్స్ప్లెనేషన్? వాళ్ళు అనుకునే కదా, వాళ్ళు అనుకుని ఆల్రెడీ బయట చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి నేను ఇది కాదు అని చెప్పినంత మాత్రం మళ్ళీ వాళ్ళు మార్చుకుంటారా? ఒపీనియన్ మార్చుకోరు. నా పని నేను చేసుకుంటా పోవడమే. వాళ్ళ ఒపీనియన్ రేపు పొద్దున్న మారచ్చు మారకపోవచ్చు, అసలు వాళ్ళ ఒపీనియన్తో నాకు పని కూడా లేదు. మీకేమైనా కాల్స్ వస్తాయా అన్న, మీరు ఇట్లా గూండా అంట కదా, మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా సెటిల్ చేస్తా? ఇట్లా నాకు ఎవడన్నా ఫోన్ చేసి ఇట్లా గూండా అంట కదా ఆ టైప్ లో వస్తే ఫస్ట్ నువ్వు ఇంటికి రాదా బాబు అంట, ఇంటికి రమ్మని చెప్తా, ఫస్ట్ భోజనానికి రమ్మని చెప్తా. అబ్బా లేదండి, మా మర్యాదలు మేము చేస్తాం. రాజమండ్రి స్టైల్ మర్యాదలు చేస్తారా? అంతే. అక్కడ హోటల్స్ ఉన్నాయి కదా మీకు,
అందుకనే ఆ ఫుడ్ తెచ్చి పెడతారేమో. ఆ ఫుడ్ అనేది లేదండి, మా ఇంట్లో అప్పుడు నా స్తోమతకు బట్టి పచ్చడి ఉన్న నేను పెడతాను ప్రేమతో. సో గూనా అంటే ఇలా చేస్తాం అన్నారు. ఒకవేళ అన్న నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పొస్తే? ప్రాబ్లం ఉందని చెప్పి ఫోన్ చేశారనుకోండి, కనుక్కుంటా వాట్ ఈస్ వాట్ అని కనుక్కుంటా, తప్పు వీడిదైతే వీడినే తగిలిస్తా. యాక్చువల్లీ మీరు మంచి యాక్టర్, అలానే అంటే యాక్టర్ అని అయితే ఇప్పుడే తెలిసింది, ముందైతే ముందు మంచి గూండా అన్నట్టుగా విన్నాను. బట్ ఈ రోజు నుండి నేను ఆ వర్డ్ అసలు యూజ్ చేయను. ఎర్రసింగు అన్న, వైవి చౌదరి అన్న హీస్ బెస్ట్ యాక్టర్ అనే చెప్తాను నేను ఎక్కడైనా సరే. బట్ ఇంకా ఫేమ్ రాలేదు, మీరు స్క్రీన్ ముందు కనిపించే డేస్ అయితే త్వరలోనే ఉన్నాయి. సో అది కాకుండా మీరు మంచి సింగర్ అని కూడా విన్నాం. సింగర్ అంటే పర్లేదు, ఒక పాట అందుకోవచ్చు కదా. నేనైనా ఇప్పుడు ఒక ఏదన్నా చూసి ఏదన్నా చెప్పమంటే నేను రీల్స్ చేస్తాను, కానీ ముందు ఒకసారి చూడాలంటాను. మీరు ఏమడిగినా స్పాంటేనియస్ గా చేసేస్తున్నారు. సో అది లైఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే ఒకసారి మీ తీయని గొంతుతో ఒక పాట కూడా పాడారంటే చేదుగా ఉన్నా పర్లేదులేండి, ఉగాది పచ్చళ్ళలో కలిసి తినేస్తాను. సాంగ్ అంటే సినిమా, సరే పాట పాడుతాను, అదే సినిమాలు మీరే చెప్పండి. ఓకే ఓకేనా. కలవైనవే నిజమైనవే, నా గుండె కొట్టుకుంది అది నీ వల్లెత్తోడైనవే, నా నీడైనవే, నా ప్రాణం బ్రతికుందంటే అది నీ వల్లే. ఓ చెలియా నా చెలియా, నన్ను వదిలి వదిలి వెళ్ళకే వెళ్ళకే ఓ వెళ్ళకే. ఈ సాంగ్ ఎన్ని రోజో తెలియదు, కానీ సాంగ్ అయితే స్వీట్ గా ఉంది. ఇది కూడా మీరు రాసిన సాంగ్ ఏంటి? అవునా? అవన్నీ మల్టీ టాలెంటెడ్. అసలు మల్టీ టాలెంటెడ్ అని కాదు, నేను అనుకున్న ఫీల్డ్ లో ఎలా అయినా సక్సెస్ అవ్వాలని నా తపన. అంటే మీరు ఇండస్ట్రీ ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నారు, దట్ యాక్టర్ గానేనా ఆర్ సింగర్ గా కూడా చేయాలి? మరి పాటలు రాసేస్తున్నారు, పాడేస్తున్నారు, అది నా ఓన్. ఇంకా ఇప్పుడు అనుకోలేదా మీరు యూట్యూబ్ పెట్టాలి, యూట్యూబ్ త్రూ కూడా ఫేమస్ అవుతాం కదా అనేసి? నేను ఫేమస్ అవుదాం అని చెప్పి ఎప్పుడు యాక్టర్ ఈ ఫీల్డ్ ఎంచుకోలేదు. అసలు ఫేమస్ అనే పదం కాదు, ఫేమస్ అవ్వాలంటే ఎట్లా అన్నా అవ్వచ్చు, ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఎప్పుడు ఈ ఫీల్డ్ ఎంచుకోలేదు. ఇప్పుడు వైవి చౌదరి అంటే ఇది అని 100 మంది 100 రకాలుగా అంటున్నారు. అసలు వైవి చౌదరి ఎవరు మీరు చెప్పండి? నువ్వెవరు అంటే మీరు ఏం చెప్తారు? నేను ఎవరంటే నేను యాంకర్ అని చెప్పుకుంటాను. మీరు? నేను ఎవరిని అంటే పక్కని మోసం చేయకుండా నా పని నేను చూసుకుంటూ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని స్ట్రగుల్ అవుతున్న పర్సన్. అది పర్సనల్ గా, కానీ నేను ఒక ప్రొఫెషనల్ గా ప్రొఫెషనల్ గా అడుగుతున్నా. ప్రొఫెషనల్ గానే కదా, ప్రొఫెషనల్ గా కూడా అదేనా? ప్రొఫెషనల్ గా కూడా అంతే. ఓకే, నా రియల్ రియల్ రెండు ఒకటే. అంటే ఒక యాక్టర్ ఆర్ లేకపోతే సంథింగ్ ఏదో ఉండాలి కదా. యాక్టర్ అండి, స్ట్రగుల్ అవుతున్న యాక్టర్. మీ లైఫ్ లో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? చాలా మంది ఉంటారు. ఒక్కరు చెప్పండి. మా నాన్న. మీ నాన్న? అసలు ఎలా ఉంటుంది మీ ఇద్దరికి బాండింగ్? అంటే అదేంటి, జనరల్ గా అబ్బాయిలకి ఏమో అమ్మ, అమ్మాయిలకి ఏమో నాన్న ఉంటారు కదా, మీకు కొంచెం రివర్స్? నాన్న అనగానే మీకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి దీనికి. ఊర్లోనే ఉన్నారా ఇప్పుడు? మీ నాన్నగారితో మీరు బాగానే మాట్లాడుతున్నారు, మరి దేనికి అంత నాన్న అనగానే అంత ఎమోషనల్ బాండింగ్? అసలు మీ కన్నీళ్ళు చూస్తుంటే నాకు అడగాలని కూడా అనిపించట్లేదు. ఓకే, వాట్ ఎవర్ పర్సనల్గా ఉంచేది. సో మీ లైఫ్లో మీరు బాగా హ్యాపీ ఫీల్ అయింది ఏముంది? జస్ట్ అడిగిన క్వశ్చన్, టాపిక్ చేంజ్ చేయడానికి. మూవీ ఆఫర్ వచ్చినప్పుడు అండి, గుట్టు చప్పుడు మూవీ ఆఫర్కి నేను సెలెక్ట్ అయిన రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ఫస్ట్ క్లాక్ కొట్టిన రోజు ఫిబ్రవరి 5th 2021 ఓకే, నాకు ఫస్ట్ క్లాప్ కొట్టిన రోజు. ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ లో చేశారు? 4th మూవీ రన్నింగ్. ఓకే, ఇప్పుడు సక్సెస్ అయ్యే వేస్ అయితే ఉన్నాయి అనిపిస్తుందా మీకు? డెఫినెట్ గా ఖచ్చితంగా అవుతానండి, వే కనపడకపోయినా వెతుక్కుంటా, దొరకకపోతే నేనే వే చేస్తా. ఓకే, మీ ఫేవరెట్ ఏమంటారు వాళ్ళని, ఈయన ఇన్స్పిరేషన్ అనేసి ఒకరు ఉంటారు కదా, మా నాన్న.
మీ నాన్నగారు. అసలు మీ నాన్నగారు నాన్న ఇంటర్వ్యూ మొదటి నుండి మీ నాన్నగారి గురించి చెప్తున్నారు. మీ నాన్నగారి గురించి అడుగుతుంటేనేమో ఏం చెప్పట్లేదు. ఏమన్నా నాన్న, కానీ నాన్న గురించి అడిగితే కన్నీళ్ళు. కన్నీళ్ళు అనేది లేదండి. మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే ఆయన ఆయన కూడా జీరోతో స్టార్ట్ అయిన మనిషి. ఇంట్లో నుంచి తినడానికి తిండి లేక ఆ రోజుల్లో బయటకు వచ్చి కష్టపడి లాడ్జెస్ట్లో బార్లో సర్వర్గా చేసి పొద్దున్న పేపర్ వేసి అట్లా ఎన్నో సంవత్సరాలు కష్టపడి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ స్టేజ్కి వచ్చారు. అట్లా నేను ఇంట్లో నుంచి వచ్చేసినప్పుడు నాకు ఇంటికి వెళ్ళిపోదాం, ఎవరు ఫుడ్ దొరకట్లేదు అనుకునే టైంకి మా నాన్నే గుర్తొస్తారు. ఆయన ఇంత కష్టపడి ఇంత సంపాదించారు ఒక్కరే, నేను ఎందుకు సంపాదించలేను, నేను ఎందుకు చేయలేను అని ఒక దీంతో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ దాకా వచ్చాను. ఈరోజు మీ డాడీ ఏమంటారు? మరి మీ డాడీ చెప్పినట్టు మీరు వినలేదుగా స్టడీస్. నాన్న అనేవాళ్ళు, పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా అంటే ఒకేలా ఉంటారండి. నేను ఎంత సక్సెస్ అవుతున్నా సక్సెస్లో కూడా తప్పుని వెతికి పెడతారు. ఎందుకంటే అది నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకు మనం ఎక్కడ వీడిని నువ్వు సూపర్ బంపర్ అని అంటే మళ్ళీ వీడు ఎక్కడ ఇదైపోతాడు అని ఒక ఇదితో చేస్తారు. నాకు అట్లా ఉండడమే కావాలి కూడా. సో అదే నేను యాక్చువల్లీ మీ మీద చాలా రీల్స్ వీడియోస్ చూశాను. ప్రతి దాంట్లో కూడా రౌడీ 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 అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజంగా రౌడీ అన్న వాళ్ళు రౌడీ అని చెప్పుకోరు. సో అసలు ఏంటి ఎవరైనా అనేసి పిలిచాను, కానీ చాలా విషయాలు తెలుసుకున్నాను యాక్చువల్లీ. బట్ యా, మీకైతే అల్టిమేట్ టాలెంట్ ఉంది యాక్టింగ్ ఫీల్డ్లో. డెఫినెట్గా మీరు అయితే సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ కూడా త్వరలోనే రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఏదన్నా డైలాగ్తో ఎండ్ చేస్తారా ఇంటర్వ్యూని? మనుషుల్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ చిన్న పెద్ద జాతి మతం తేడా లేకుండా అందరినీ తొక్కి తొక్కి నలిపి